రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పట్ల అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల పదిహేనవ తేదీన మచిలీపట్నంలో బీసీ సదస్సు నిర్వహించనున్నట్లుగా టీడీపీ బీసీ విభాగం నాయకుడు బత్తిన దాస్ తెలిపారు రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులంతా హాజరు కానున్నట్లు తెలిపారు ఈ సదస్సులో ప్రతి ఒక్క బీసీ పాల్గొని జయప్రదం చేయాలని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాస్ కోరారు లలిత కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే బీసీ సదస్సుకు ముఖ్య అతిథిగా రేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలపై సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని బత్తినదాస్ తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ బీసీ నాయకులు లంకే నారాయణ ప్రసాద్ రాము బచ్చల సుబ్రహ్మణ్యం గోకుల శివ తదితరులు పాల్గొన్నారు రేపు మచిలీపట్నంలో ఉన్నటువంటి లలిత కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున కొల్లు రవీంద్ర గారు కొనగళ్ళ నారాయణరావు గారు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి రేపల్లి ఎమ్మెల్యే అన్నిగారి సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది ఈ అఖిలపక్ష సమావేశంలో కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ కులాలలో హాజరవుతున్నారు అందుకే మనందరం ఏకమై ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టి బీసీలను అనగదొక్కిన ఈ జగన్మోహన్ రెడ్డి సబ్ల విషయంలో కానీ కులవృత్తుల విషయంలో కానీ నిధులు విధుల్లో కానీ మనకు రావాల్సిన ఏదైతే వాటాలు ఉన్నాయో అన్నీ ఆయనకి ఆయనే దోషించాడు వాళ్ళ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు ఇవన్నీ అబద్ధాలు బోటుక మాటలు మళ్ళీ బస్సు యాత్రలో చెప్తున్నాడు ఇవన్నీ దొంగ అబద్దాలు మనం అందరం కూడా కొల్లు రవీంద్ర గారు కొనకాయనారాయణరావు సారీధ్యలో రేపొద్దున పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ అందరూ హాజరు కోరుచున్నాం మచిలీపట్నంలో పదిహేనవ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం బీసీలు అఖిలపక్ష సమావేశం లలితా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందండి పదిహేనవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సరి స్టార్ట్ అవుతుంది ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీల మీద ప్రజా వ్యతిరేక పోరాటం మీద అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనో తారీఖు నాడు ఏ కులాలు ఎవరైతే ఉన్నారో మన కృష్ణా జిల్లా నియోజకవర్గంలో ఈ కృష్ణాజిల్లా మొత్తంలో వాళ్ళందరూ వాళ్ళు గలం ఇప్పించి మన కులానికి జరుగుతున్న అన్యాయం ఏంటి ఏ కులానికి ఏమి నిధులు పోయినాయి ఈ నాలుగేళ్లల్లో వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు బాధలు అనేది మన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలండి బీసీ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమం పాల్గొని ఆ కార్యక్రమంలో మన అనుభవిస్తున్న సమస్యలు కానీ మనం పడుతున్న బాధలు కానీ మనకు ప్రభుత్వం నుంచి కట్టైన నిధులు కానీ మన సబ్సిడీలు కానీ ఏవైతే మనకి ఈ నాలుగేళ్ళలో మనకి ఏ అయితే పథకాలు అన్నింటి మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలని అణగదొక్కుతున్నారు ఎవరికి కూడా మరి ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు లేవు మరి గతంలో చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాల్లో బీసీలకి పెద్దపేట వేసి దాదాపుగా బీసీ సబ్ ప్లాన్లో వేలాది కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉండి అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారాగా విదేశీ విద్య మరి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు మరి ఇవ్వటం జరిగేది అలాగే తర్వాత ప్రతి గ్రామంలో కూడా బీసీ హాస్టల్స్ ఉండే అలా మరి ఆదరణ పథకం ద్వారాగా బీసీలందరికి కూడా ఎన్నో వృత్తి పరికరాలు ఇవ్వటం జరిగేది అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక బీసీల మీద కక్షాదింపుతో బీసీల్ని మరియు నా బీసీలు అంటేనే మాయ మాటలు చెప్పి గెలిచిన తర్వాత బీసీలని మరి అనగదొక్కాడు